హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ ది సివిల్ ఇంజనీర్. దిస్ ఈజ్ యువర్ మధుసూదన్. ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ స్టేట్కి సంబంధించి ఇంటర్ రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి అనే ప్రశ్న చాలామంది అడుగుతున్నారు. అయితే నేను గత వీడియోలో చాలా వరకు ఏపీ ఇంటర్కి సంబంధించి రిజల్ట్స్ గురించి నేను ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేశానని కొంతమంది కామెంట్స్లో పెడుతున్నారు. నేను ఏపీ తెలంగాణ రెండు స్టేట్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు నేను సేకరిస్తున్నాను. కాకపోతే ఏపీ స్టేట్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ అప్డేట్ చాలా ఎర్లీగా రావడంతో దాని మీద వీడియోస్లో మీకు షేర్ చేశాను. ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ స్టేట్లో అసలు ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ స్పాట్ ఎలా ఉంది, ఎప్పుడు రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉందనేది ఒక్కసారిగా మీకు ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. తెలంగాణ స్టేట్కి సంబంధించి ఇంటర్ స్పాట్ వాల్యుయేషన్ అనేది ఆల్మోస్ట్ ఆల్ ఎండింగ్ దశలో ఉంది. అయితే ఈ స్పాట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కొంత ప్రాసెస్ అనేది మనకు అక్కడ బోర్డులో చేయవలసి ఉంటుంది. ఆంధ్రాలో ప్యారలల్గా చేశారు, అంటే స్పాట్ ఎక్కడైతే జరిగిందో స్పాట్లోనే కరెక్షన్ అవుతున్న వెంటనే ప్యారలల్గా స్కానింగ్ అనేది జరిగింది. కానీ తెలంగాణ స్టేట్లో అలా కాకుండా కరెక్షన్స్ ఒకదే జరుగుతున్నాయి. ఈ కరెక్షన్ పేపర్స్ అన్నింటినీ కూడా బోర్డుకు చేరిన తర్వాత బోర్డులో స్కానింగ్ వర్క్ అనేది స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ ఇప్పుడు మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే కొన్ని పేపర్స్ స్కానింగ్ అనేది స్టార్ట్ అయిపోయింది. సో స్కానింగ్ అయిపోయిన తర్వాత దాన్ని డీకోడింగ్ చేస్తారు, దీన్ని ఆన్లైన్లో మార్క్స్ని అప్లోడ్ చేయడం, తర్వాత డీకోడింగ్ చేయడం. ఈ ప్రాసెస్ అంతా మనకు ఒక 1 వీక్ దాదాపు పడుతుంది. మొత్తం స్టేట్ మొత్తం పేపర్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా 1 వీక్ పడుతుంది. ఏ విధంగా చూసుకున్నా మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఏప్రిల్ లాస్ట్ వీక్లో రిజల్ట్స్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇప్పటికి మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా 23, 24, 25 ఈ 3 రోజుల్లో ఏదైనా రోజు మనకి రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకు 3 రోజులు డేట్స్ ఇచ్చాను అంటే యాక్చువల్గా 25th అనేది అందరూ ఎక్కువగా చాలామంది చెప్తున్నారు. కానీ ఎందుకు ముందుగా చెప్తున్నానంటే ఆల్రెడీ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ సంబంధించి కొన్ని నోటిఫికేషన్స్ ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ ఆంధ్రాలో రిజల్ట్స్ రావడం జరిగింది. సో దీన్ని బట్టి కొంత వర్క్ అనేది మరి కొద్దిగా స్పీడప్ అయ్యే అవకాశం కూడా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి నాకు అందిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఖచ్చితంగా తెలంగాణలో టీఎస్ ఇంటర్ రిజల్ట్స్ అనేవి ఏప్రిల్ 23rd, 24th, 25th ఈ 3 రోజుల్లో ఏ రోజైనా వచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. సో ఎవరు కూడా రిజల్ట్స్ గురించి టెన్షన్ అవ్వకండి. విష్ యూ ఆల్ ది బెస్ట్ ఆఫ్ లక్. మీరు ఏమాత్రం బాగా రాసినా ఖచ్చితంగా మీరు పాస్ అవుతారు, ఎటువంటి టెన్షన్ పడద్దు. మీరు రిజల్ట్స్కి సంబంధించి నేను ఎవరైనా టెన్షన్ పడుతున్న వాళ్ళైతే నా వీడియోని ఒకటి షేర్ చేశాను, ఆ వీడియోని ఒకసారి చూడండి. అసలు పేపర్ కరెక్షన్ ఎలా ఉంటుంది, మీరు ఎందుకు టెన్షన్ పడాల్సిన అవసరం లేకుండా మీకు క్లియర్గా నా వీడియోలో షేర్ చేశాను, దాన్ని ఒకసారి మీరు చూడండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ ఆన్ దిస్ వీడియో. దిస్ ఈజ్ యువర్ మధుసూదన్. థ్యాంక్ యూ.